विशाख एजेंसी पेदबैलु मंडल स्थानिक वेलुगु कार्यालय में परिषत् उपाध्यक्षुरालु पोंगि सोने आध्वर्यंलो मंडल परिषत् सर्वसभ्य समावेशं निर्वहिंचारु। ई समावेशानिकि मुख्य अतिथिगा अरकु एम्मेल्ये शेट्टि पाल्गुन हाजरयारु। గిరిజన చట్టాలకు విఘాతం కలిగే విధంగా అక్రమ నిర్మాణాలు ఆపుదలను చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు। మండల కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుందని రోడ్డు విస్తరణకు వెంటనే సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారు। గిరిజన ప్రాంతంలో సంపూర్ణ గృహ పథకంలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేశారు। అనంతరం మండలంలో 27 శాఖల అధికారులకు సమీక్ష నిర్వహించారు। మండలంలో పలువురు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని పలువురు తెలిపారు। త్రాగునీరు, రోడ్లు, విద్యుత్ ఇలా పలు సమస్యలపై పలువురు సర్పంచులు ప్రశ్నించారు। ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ పూర్ణయ్య, తహసీల్దార్ కుమార్ స్వామి, జెడ్పీటీసీ బొంజుబాబు, 23 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు। తప్పుడు పనులు మరి మీరు లొంగిపోతున్నారో లేకపోతే వాళ్ళు లొంగిపోతున్నారో, వాట్ ఈస్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దోస్, ప్రాబ్లం అనేది మాకైతే తెలియదు కానీ అలాంటి ప్రాబ్లం అయితే రాకుండా చూస్తుంది సార్. పాత బోర్లో వాటర్ లేకుండా సోలార్ ఎలా బిగించేస్తారు, అలాంటిది కొంచెం రాకుండా మంచి బోర్లు వేసి సోలార్ నీట్ గా కనెక్షన్ పెట్టి వాటర్ 10 మందికి అందేటట్టు ఉండాలి, అంతేగాని బిల్లులు మార్చే విధంగా ఉండకూడదని పెద్దపొట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మన 23 పంచాయతీల మొత్తంగాను అలాగే కొత్త కార్డులు 11,446 కార్డు ఇచ్చామండి. తర్వాత నంబర్ యాక్షన్ అంటే వాళ్ళ పిల్లలు పుట్టడం గానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టడం అలాంటి యాడ్ చేయడం 5,522 కొత్తగా యాడింగ్ చేశామండి. అలాగే స్పెట్టింగ్ కార్డు
ఒక కాటికి రెండు కాళ్ళు చేయడం లాంటి 1058 చేసేవండి నంబర్ డిలీషన్స్ అంటే నంబర్స్ తొలగించడం మూడు చేసాము అలాగే 22 కార్డులు సరెండర్ చేసాము అలాగే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీలింగ్ అంటే ఆధార్ కార్డు సీలింగ్ చేసింది 32 చేసాం సార్ అలాగే అది రేషన్ కార్డు సరెండర్ అలాగే 2021 వరకు 9231 పూర్ పట్టాలు లేవు అది ఇప్పుడు ఒక చెప్పు ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ లో వచ్చేద్దాం ఓకే నేను డైరెక్ట్ క్వశ్చన్ డౌట్ అడిగేస్తాను ఓకే నాకు ఉన్న డౌట్స్ నా క్లారిఫై చేసి నాకు మధుర ప్రజా పరిషత్ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి పెదబైలు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు అధికారికంగా వైఎస్ఎంపీ పైనటువంటి పాంగి సోనే గారి అధ్యక్షతన మరి గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్థానిక జడ్పీసీ గారు అదేవిధంగా డిప్యూటీసీ సభ్యులు 12 మంది 23 మంది సర్పంచులు అదేవిధంగా మండల స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు అందరి యొక్క సమక్షంలో మరి ఈ సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది సుదీర్ఘంగా ఉదయం పొద్దున 11 గంటలకు మొదలుకొని ఇప్పటి వరకు మరి సుమారుగా 27 శాఖలకు సంబంధించినటువంటి సమీక్ష అన్నది ఇవాళ నిర్వహించడం జరిగింది అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమీక్షని ఇవాళ గౌరవ సభ్యుల యొక్క సమక్షంలో సమీక్ష నిర్వహించి మరి ఆ శాఖకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఇవాళ మంచి సమస్యల మీద ఇవాళ చర్చించి మరి పరిష్కారం కోసం అని చెప్పి ఇవాళ అధికారులంతా కూడా సమాయత్తం చేసి రాబోయే మరొక మండల ప్రజాపరిషత్ సమావేశంలోపు పూల కోసం మళ్ళీ చర్చించడం జరుగుతుంది మరి ఎంపీ గారు రాకపోవడం వల్ల ఎంపీ గారి యొక్క అధ్యక్షణ మరి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల ఇవాళ ఏ రకమైన అధికారిక తీర్మానాలు అనేది మనం చేపట్టలేదు కేవలం ఇవాళ అధికారులతో సమీక్ష సమావేశం మాత్రమే ఇవాళ నిర్వహించుకోవడం జరిగింది చాలా చక్కగా సభ్యులందరూ కూడా అదేవిధంగా అధికారులందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల సర్వసభ్య సమావేశంలో చక్కగా నిర్వహించడం జరిగింది.